Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వారికి పవన్ స్పెషల్ థ్యాంక్స్. ఇంత ఆలస్యంగా ఎందుకంటే మే నెల 13న ఏపీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తరువాత తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఆయన ధన్యవాదాల ప్రకటనలు ఆసక్తిగా మారాయి. అప్పుడు మరిచిపోయా, ఇప్పుడు గుర్తొచ్చారంటూ మరికొందరికి థ్యాంక్స్ చెబుతూ ఆయన ప్రకటనలు విడుదల చేస్తున్నారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రమణం స్వామినాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. తన కోసం ఆయన పీఠాపురం వచ్చారని, జనసేన పోటీ చేస్తున్న అన్ని నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేస్తారని చెప్పారు పవన్. అందుకే ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఇటీవల పార్టీలో చేరిన డీకే ఆదికేశవులు మనవరాలు డీకే చైతన్య కూడా తన కోసం పిఠాపురం వచ్చి నెల రోజుల పాటు ప్రచారం చేశారంటూ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఇక జనసేన వీర మహిళలకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు ఆయన. నటుడు శకలక శంకర్ కామెంట్లు ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. జనసేన కోసం ప్రచారం చేసినా తనకు కనీసం గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు పేరున కొంతమందిని గుర్తుపెట్టుకుని మరీ ట్వీట్లు వేయడం విశేషం. ముఖ్యంగా చిరంజీవి యువత నాయకులకు ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఫలితాలు విడుదలయ్యేలోపు ఇంకెంతమందికి పవన్ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతారో చూడాలి.